श्री गणेश शारदा गुरुभ्यो नमः श्री चंदलूरी महालक्ष्मी नमः श्री कामाक्षी परदेवताये नमो नमः। नित्य पारायण श्लोकములలో భాగంగా ఈ రోజు మనం అనంత శక్తి స్వరూపిని బ్రహ్మవిద్యా ప్రదాయిని బంధకాసుర సంహర్త్రి అయినటువంటి కామాక్షి పరదేవత యొక్క వైభవాన్ని మనం స్తోత్రం చేస్తూ ఉన్నాం। మూక మహాకవి మనకు అనుగ్రహించినటువంటి మూక పంచశతిలోని ఆర్యా శతకంలోని ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం। ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర జీవులందరికీ కూడా చక్కగా అన్న సమృద్ధిని కలిగించేటువంటి ఐశ్వర్య పరిపూర్ణమైనటువంటి అన్నపూర్ణేశ్వరి అమ్మవారిగా కామాక్షి పరదేవతను మనం స్తోత్రం చేస్తూ ఉన్నాం। అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించిన అనుభ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట నీంటి ముంగిట నిలుచునంట అంటూ మనం పాటల్లో వింటూ ఉంటాం। ఆ అన్నపూర్ణేశ్వరి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఉన్నాం। ఉర్వీధరేంద్ర కన్యే దర్వీభరితేన భక్తపూరేణ గురువీం అకించనార్తిం ఖర్వీ కురుషే త్వమేవ కామాక్షి ఖర్వీ కురుషే త్వమేవ కామాక్షి ఉర్వీధరేంద్ర కన్యే ఉర్వీ భూమి ధార ఇంద్ర కన్య భూధర పర్వతరాజు అయినటువంటి ఆ హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి అమ్మ కామాక్షి హే గిరిరాజ కన్య పార్వతీదేవి కామాక్షి దర్వీ భరితేన దర్వీ అంటే గరిట దానితోటి భరితేన భక్తపూరేణ ఆ చక్కగా అమ్మవారు వామే మాణిక్య పాత్రం మధురస భరితం బిభ్రతీం పాణిపద్మే మనకు కారణాగమంలో ద్విభుజ అన్నపూర్ణేశ్వరిని చతుర్భుజములతో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి యొక్క వైభవాన్ని కూడా స్తోత్రం చేశారు। అమ్మని చక్కగా ఆ ఎడమ చేతిలో వామే మాణిక్య పాత్రం షడ్రుచులతో ఆరు రుచులతో ఉండేటువంటి చతుర్విధ అన్నములతో కూడినటువంటి అమృత అన్నాన్నితో కూడినటువంటి ఆ పాత్రను ధరించి ఉంటుంది ఎడమ చేతిలో। కుడి చేతిలో ఏముంది దక్షిణే రత్నదర్వీం రత్నములు పొదిగినటువంటి చక్కని బంగారు గరిటతోటి ఆ గరిట నిండా కూడా అన్నాన్ని తీసుకుని అమృత అన్నాన్ని తీసుకొని బిడ్డలకు పెడుతూ ఉన్నది। దర్వీ భరితేన భక్తపూరేణ ఆ అన్నపు ముద్ద అది భక్తి జ్ఞాన వైరాగ్యమును ప్రసాదించేటువంటి ఆ అన్నపూర్ణేశ్వరి యొక్క చేతిలో నుంచి వస్తున్నటువంటి అన్నపు ముద్ద త్వమేవ అమ్మా నీవేనమ్మా మాకు అన్నం పెడుతున్నటువంటి తల్లి ఎవరెవరైతే మనకు అన్నం పెడుతున్నారో వారందరూ కూడా అన్నపూర్ణ దేవి యొక్క స్వరూపాలేనండి। త్వమేవ గురువీ ఈ ఆకలి బాధ ఉన్నదే అది చాలా గురువీ చాలా పెద్దది గొప్పది అకించన ఆర్తిం అకించన నాస్తి కించన వాడి దగ్గర కొంచెం కూడా లేదు అకించన ఆర్తిం ఆ ఇబ్బంది పడేటువంటి వారి యొక్క వేదనను పేదవారి బాధను కర్వీ కురుషే నువ్వు తగ్గిస్తున్నావు తొలగిస్తున్నావు చక్కగా గరిట నిండా అన్నాన్ని వడ్డించి దీనుల యొక్క అపరిమిత తాపాన్ని హరిస్తున్నటువంటి ఏ అన్నపూర్ణేశ్వరి అమ్మ మమ్మల్ని కాపాడవమ్మా అంటూ స్తోత్రం చేస్తూ ఉన్నాం। అలాగే అమ్మ కేవలం ఆకలి తీరేటువంటి అన్నమే కాదు ఈ భక్తులందరూ కూడా అమ్మవారి ఎదుట అన్నం కావాలి అమ్మ మా కోరికలు తీరాలని ప్రార్థన చేస్తున్నారు। అన్నం తినేటువంటి వాడి ఆకలి ఎంత పెద్దదైనా కూడా అమ్మ ఐశ్వర్య పరిపూర్ణ సమృద్ధిగా అన్నపూర్ణ అన్న ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మ పరిపూర్ణంగా ఆకలి తీర్చగలదు। తినేటువంటి వాడు ఎంత ఆహారం తీసుకున్నా వాడికి తృప్తిగా అన్నం పెట్టినట్లే వాడు కోరేటువంటి కోరికలను కూడా జీవితంలో ఫలింపజేసేటువంటి ఏ అన్నపూర్ణేశ్వరి దేవి నీ పాదాలు బట్టి ప్రార్థన చేస్తున్నానమ్మా అంటూ ప్రార్థన చేస్తున్నాం। ఉర్వీధరేంద్ర కన్యే దర్వీ భరితేన భక్తపూరేణ గురువీమకించనార్తిం ఖర్వీ కురుషే త్వమేవ కామాక్షి అలాగే కారణాగమంలో చతుర్భుజములతో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి యొక్క వర్ణన చేశారు। సింధూరాభాం త్రినేత్రాం అమృత శశికలాం ఖేచరీం రక్తవస్త్రాం ఎర్రని వస్త్రములు ధరించినటువంటి ఆ తల్లి త్రినేత్రాం సూర్య చంద్ర అగ్నినేత్రములతో భాషిస్తున్నటువంటి ఆ తల్లి అమృత శశికలాం
ఆ ఎర్రని వస్త్రములు కట్టుకుని ఆ పట్టుచీర అత్యద్భుతంగా మెరిసిపోతుంది. మనకు అన్నం పెడుతున్న తల్లి ఆ నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు కనిపిస్తున్నది. పాలభాగంలో కుంకుమ చక్కగా మూడు నేత్రములతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ శిరస్సులో చంద్రరేఖతో ఉన్నటువంటి ఆ తల్లి వీణోత్తుంగ స్తనాఢ్యాం అభినవ విలసత్ యవ్వనారంభరమ్యాం నానాలంకారయుక్తాం సరసి జనయనాం ఇందు సంక్రాంతమూర్తిం దేవీం పాశాంకుశాఢ్యాం అభయవరకరాం అన్నపూర్ణాం నమామి. చతుర్భుజములతో చక్కగా పాశం అంకుశం అభయముద్ర వరముద్రలతో భాషిస్తున్నటువంటి నా తల్లి అన్నపూర్ణేశ్వరి, నాకు అన్నం పెడుతున్నటువంటి ఆ తల్లి అన్నపూర్ణేశ్వరి, కామాక్షీపరదేవతే అన్నపూర్ణేశ్వరి అంటూ మూక మహాకవి చక్కని ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకంతో స్తోత్రం చేశారు. మనం కామాక్షి పరదేవత యొక్క పాదాలు పెట్టి, అమ్మా ఐశ్వర్య పరిపూర్ణమైనటువంటి అన్నపూర్ణేశ్వరి నీవేనమ్మా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆకలి బాధను తీర్చవమ్మా అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉర్వీధరేంద్ర కన్యే దరివీ భరితేన భక్తపూరేనా గురువీమకించనార్తిం కర్వీ కురుషే త్వమేవ కామాక్షి త్వమేవ కామాక్షి. అమ్మ అనుగ్రహం మనందరికీ కలగాలని ప్రార్థన చేస్తూ స్వస్తి.